సరే ఆయన డోర్లు మూసుకున్నాడు ఇనమ్మా, ఆయన డోర్లు మూసుకున్నాడో వేసుకున్నాడో మీకు తెలియాలి, వేసుకున్నాడుకి మూసుకున్నాడుకి ఆయనకి తెలియాలి. ఏమంటావు? నేను పుట్టింది ఈ పార్టీలో. ఏమంటావు? ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఈ పార్టీలో పోతాను తప్ప ఇంకొక చాటుకు వెళ్ళి ఈ పార్టీలో లేనిది ఆ పార్టీలో ఉండేది ఏముంది చెప్పు. ఏమంటావు? ఏదన్నా దోపిడీ చేయాలంటేనో, లేదనంటే నాకు కూడా ఏదన్నా పెద్ద పెద్ద కావాలంటేనో నేను వెళ్ళాలి తప్ప సాదా సేదా మనిషిని మీరెంతో నేనెంత ఇంచుమించుగా. ఏమంటా ఇప్పుడు నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. నాకేమో వ్యాపారాలు లేవు. నాకేమైనా వ్యాపారాలు ఉంటే వాటిని కూడా పెట్టి ఇచ్చిన నేను జైలు పెట్టేవాళ్ళము. అవి ఏమీ లేకపోతే ఎస్సీ ఎస్టీ లింగికి నాకు ఉన్నటువంటి బంధాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళిత వ్యతిరేకి చింతమని నేను ముద్రయటానికి చేసిన కుట్రలో భాగం ఇది. దళిత వ్యతిరేకినో దళిత పక్షపాతినో మీకు మళ్ళీ చెప్తున్నా, 13 గ్రామాలు మీరు వెళ్ళండి, నేను రాను. మీరే వెళ్ళండి. ఎంతమంది దళితులకి నేను ప్రాణం పోసానో వాళ్ళతో నేనున్నట్లుగా మరి ఏ ఇతర ఇంకో కులాలను నేను మాట్లాడదాం అనుకోవద్దు. మరి ఏ ఇతర ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అగ్రకులం కూడా అంత దగ్గరగా ఉండదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. వాళ్ళతో నేనున్నంత ఐకమత్యంగా కానీ వాళ్ళకు కష్టం వస్తే స్పందించే విషయంలో కానీ వాళ్ళకి ఆపద వస్తే అన్నా అంటే ఉన్నానరా నేను వస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరలేదు. నేను ఒక్కడే మాయ మాటలు చెప్పి ఊరినే వాటేసుకుని ముద్దులు పెట్టి ఊరిని ముద్దులు పెట్టే రకం కాదు నాది. ఏమంటో ఏదైనా ఉంటే మనసుతో పెడతా, త్రికరణ శుద్ధిగా పెడతా పెట్టిన ముద్దు. అంతే తప్ప ఊరికనే షోయింగ్లు ప్రపంచకం కాదు ఇది. ఈ షోలు వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కువ కాలం మాత్రం షోలు అనేది నడవు. జనం కూడా ఒక్కసారి చూడమంటే చూశారు, సంతోషమే. ఆయన ముఖ్యమంత్రి రావడం మాకేమీ అభ్యంతరకరం కాదు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ఎన్నాళ్ళలో తిరిగాడు, పాదయాత్ర చేశాడు, జనం ఓట్లేశారు, మిషన్లు గెలిపించినాయి, సంతోషం, అభినందిస్తాం. కానీ కళ్ళతో చూసి వాస్తవాల్ని అవగాహన చేసుకుని ఆకళింపు చేసుకుని దాని ప్రకారం నడవాలి తప్ప ఈ అధికారం శాశ్వతం కాదు. రేపు వద్దున అందాక ఎందుకు? ఆయనకి ఇన్ని షార్ట్ షీట్లు ఉన్నాయి. నాకు నా మీద పెడితే 2 నెలలు 3 నెలలు 6 నెలలో నేను చేయని దాన్ని నాకేమన్నా వేస్తే శిక్ష పడచ్చేమో. కానీ ఆయన శిక్ష పడితే ఆయన ఎంత బాధపడతాడు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ నీలాంటి మనసులు కాదా మిగిలిన వాళ్ళ పార్టీ వాళ్ళే? నీలాంటి హృదయం కాదా? ఏ నిన్ను లోన పెడితే నీ తల్లి, నీ చెల్లి, నీ పార్టీ వాళ్ళు ఎలా తల్లడిల్లిపోయారు? నీ కార్యకర్తలు, నీ అభిమానులు ఎంత చెట్టుకో అంత గాలి. నీకు అంత చెట్టు పెద్దది ఉండి నీకు అంత గాలి ఉంటే నాకుండే గాలి నాకుంటుంది కదా ఎంతో కొంత సున్నబాగులో తొడువంతా. మీరు అర్థం చేసుకోవాలి కదా తమ్ముళ్ళు. మా వేదం ఉన్నాడు నాకు 30 ఏళ్ళు నా మిత్రుడు, దళితుడే, వేదం కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినవాడే. ఆడ మండలం నుంచి కూడా శ్రీరామారం నుంచి కేసు పెట్టారు. సోమారపాడు నుంచి 2 ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి. మా వేదం చెప్తే ఆ 2 కేసులు నా మీద ఎవరైనా రోజు భోజనం చేసేది అన్నమే అయితే అది తినేవాళ్ళు ఎవరైనా పెడతారంటే కనుక నేను మాట్లాడను. నా మీద రొలో పెట్టి భయపెట్టి మీకు అది ఇస్తాం, మీకు ఇది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి సాక్షాత్తు ఎస్పీ గారు, ఆయన ఐపీఎస్ చదువుకున్నాడు, ఎస్పీ గారే ఆషాఢం సేల్ ఉంది, అంటావు సంక్రాంతి సేల్ ఉంది, క్రిస్మస్ కానుక, డబల్ ధమాకా అని యాడ్లేస్తారే అట్లా టీవీ పెట్టి మీ మీడియా మిత్రులను పెట్టి ఆయనే రండి రండి కింద బాధితులు మేము న్యాయం చేస్తానన్నావు. ఏమయ్యా ఎస్పీ గారు అడుగుతున్నా నేను, నీవు న్యాయం చేస్తానన్నటువంటి వ్యక్తులకి ఏ రకంగా న్యాయం చేస్తావో? నువ్వు నాకు జడ్జి కిందలే సమానం. నువ్వు కష్టపడి ఐపీఎస్ చదువుకుని వచ్చావు, నువ్వు వెనకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తివి, నువ్వు వాళ్ళ పిలువు. ఎవరికి ఏం బాకీ ఉన్నానో, ఎవరికి ఏం విమర్శ పెట్టానో అవి నువ్వు చెప్పిన శిక్షకి నేను కట్టుబడి ఉంటా.
నువ్వు కానీ నీ డీజీపీ గారు కానీ నీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు చేయగలరా అని అడుగుతున్నాను. నేను మీకు చెప్పలేదు ఈ అన్యాయం ఏంటి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. నేను ఫోన్ చేసి 2 సార్లు నా మిత్రుడే నాని, మేమిద్దరం స్కూల్లో నిక్కర్లు కానీ చదువుకున్నాం. 2 సార్లు ఫోన్ చేశాను ఇది అన్యాయం కదా అని, ఏం జరిగిందో నాకు తెలియదు కనుక్కుంటాను అన్నాడు. 3వసారి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు ఆయన. అంటే ఈయనకి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో, నేను ఫోన్ చేయడం కూడా ఈ సమయంలో మంచిది కాదు, నేను ఎక్కడో బయట ఉన్నాను అని చేయకూడదని ఇంకా నేనే చేయలా. ఒకసారి తీయకపోతే నేనేమి తప్పు చేయలా. జోసెఫ్ అనేవాడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. నేను ఇప్పుడు వస్తే కూడా జోసెఫ్ ఇక్కడ గుర్తుపట్టలేను. జోసెఫ్ అనేవాడు ఎలా ఉంటాడో నేను ఇక్కడ వస్తే గుర్తుపట్టలేను. అప్పని వీళ్ళో పెట్టినటువంటి అతని పేరు కూడా తెలియదు నాకు. అతను ఎట్లా ఉంటాడో నాకు తెలియదు. రంగమ్మను కూడా గుర్తుపట్టలేను. శ్రీరామవరంలో వైఎస్ఆర్ నాయకుడు డ్రైవర్తో పెట్టించాడు, ఆయన కూడా గుర్తుపట్టలేను. జగన్నాథపురంలో 2 దళితులతో పొలాలు ఆక్రమించారని పెట్టించారు, వాళ్ళని గుర్తుపట్టలేను. ఆ 2 దళితులతో మనసులోనే అనుకుంటాడు. అట్లాంటి వాస్తవాల్ని వెలుగుదీయమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదో ఈ రోజున మరి అనేక మంది అందరికీ కూడా ప్రతి నాయకుడికి కార్యకర్తకి నన్ను లోపల పెట్టడానికి సహకరించినటువంటి వేరే పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా మీ యొక్క కోరిక నెరవేరినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ మరి మీకు అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఇప్పుడు ఇసుక ఉద్యమం చేయడం కోసం బయటకు వచ్చి జైలుకి వచ్చారు కదా, తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు రేపు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.